ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ వేదికగా ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పబోయేది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి మరీ కలవటం, మర్యాద పూర్వకమైనటువంటి భేటీ జరగటం అనేది ఇక్కడ ప్రాధాన్యంగా మనం చెప్పుకోవాలి. దాదాపు వీరిద్దరి మధ్య 45 నిమిషాల పాటు, ఒకటి కాదు రెండు కాదు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశం జరిగినట్లుగా, చర్చలు జరిగినట్లుగా అయితే మనకి ఇన్సైడ్ టాక్ తెలుస్తోంది. సో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పటికే మనం గత కొన్ని నెలలుగా పొత్తుల అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోతోంది, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి, రేపటి ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతున్నాయి అనే అంశం మీద మొదటి నుంచి మాట్లాడుతున్నదే ఈరోజు నిజమయ్యేటటువంటి అవకాశం అయితే 100కు 100% ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే వీరిద్దరి మధ్య 2 భేటీలు జరిగాయి, ఇది 3వ భేటీ. సో ఫస్ట్ మనం చూసినట్లయితే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తలపెట్టినటువంటి ఒక కార్యక్రమానికి వెళుతున్న సందర్భంలో ప్రభుత్వం నిర్బంధకాండ, 24 గంటల పాటు పవన్ కళ్యాణ్ని హోటల్ రూమ్కే పరిమితం చేయడం కథలనివ్వనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే దానికి సంఘీభావం తెలియజేశారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్కి మేము మద్దతుగా ఉంటాం, ఈ అరాచకాన్ని మేము సహించం అనేటటువంటి రీతిలో కూడా ఆయన కామెంట్ చేశారు. ఆ నేపథ్యంలోనే విజయవాడలో హోటల్లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళటం, మాట్లాడటం, సంఘీభావం తెలపటం, ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్లో పాల్గొనటం కూడా మనం చూసాం. సేమ్ అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితే ఆ తర్వాత కొన్నాళ్లకు కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఎదురైనటువంటి సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధకాండ విధించినటువంటి సందర్భంలో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు కొంత ఇలాంటి ఒక్కపోతను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో, ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకటం, సాక్షాత్తు పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి మరి భేటీ కావటం, సంఘీభావం తెలియజేయటం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఒక కారణం అంటూ ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ని నిర్బంధించిన విధానం, ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టినటువంటి విధానం, ఈ రెండు సందర్భాల్లో కలిసి వచ్చాయి కాబట్టి ఒకరికొకరు మద్దతు తెలుపుకున్నారు. కానీ ఇప్పుడు మరి ఏ ఉద్దేశంతో కలిశారు అంటే ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే పొత్తుల గురించి మాట్లాడుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణతో వెళ్ళాలి అనేటటువంటి అంశాలు ఖచ్చితంగా చర్చకొస్తాయి. ఇవి కాకుండా రేపు పొత్తులు అనేటటువంటి అంశం కూడా చాలా క్లియర్గా తెలిసేటటువంటి ఛాన్స్ ఉంది. లేదా బీజేపీ ద్వారా అంతర్గతంగా దానికి అందినటువంటి సమాచారాన్ని అధికారపూర్వకంగానే చంద్రబాబు నాయుడుకి అందించే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొంత బీజేపీ స్వరం కూడా మారిపోతుంది. బీజేపీ చంద్రబాబు నాయుడుకి కొంత పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, స్పందిస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మనం చూసాం రిపబ్లిక్ టీవీ నిర్వహించినటువంటి దేశవ్యాప్త చర్చా కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, ఆయన వర్చువల్గా దాంట్లో పాల్గొనటం కూడా చూసాం. సో రిపబ్లిక్ టీవీ సహజంగానే బీజేపీకి అనుకూలమైనటువంటి ఛానల్, దాని ఓనర్స్లో ఒకరైనటువంటి బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే మరి బీజేపీని రిపబ్లిక్ని విడదీసి చూసేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి మోదీకి దగ్గరగా ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి మోదీ వ్యతిరేక శక్తుల్ని తన ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆహ్వానిస్తారని అనుకోవడానికి కూడా లేదు. మోదీతో కొంత విభేదించినా సరే రేపటి రోజున కొంత పాజిటివ్గా స్పందిస్తున్నారు లేదంటే కలిసే అవకాశం ఉంది. వీళ్ళ అవసరం నరేంద్ర మోదీకి ఉంది లేదంటే బీజేపీకి ఉంది అనేటటువంటి వ్యక్తులు మాత్రమే, నాయకులు మాత్రమే, ఆ స్టేచర్ కలిగిన వాళ్ళనే ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నా సరే, ఏ లెక్కలు వేసి చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం కూడా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా బీజేపీ వైఖరి మారుతోంది, స్వరం మారుతోంది అనేది. సో రాష్ట్ర శాఖ ఏ విధంగా ఉంది, ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ఏ విధంగా మాట్లాడింది అన్నది అయితే అప్రస్తుతం. కేంద్ర శాఖ ఏం చేస్తుంది అన్నదే ఇక్కడ ముఖ్యం. సో ఆ లెక్కను చూసుకున్నా సరే కొంతవరకు పాజిటివ్ ధోరణిలో ఉంది కాబట్టి ముగ్గురు చేతులు కలపాలా లేదంటే ఇద్దరు చేతులు కలిపి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలా, బీజేపీ మద్దతు ఏ విధంగా తీసుకోవాలి, బీజేపీకి మద్దతు ఏ విధంగా ఇవ్వాలి, ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి. సో తెలుగుదేశం పార్టీ ఎక్కడా మాట తోలి కూడా బీజేపీని విమర్శించట్లేదు. బీజేపీ కూడా ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా కేంద్ర నాయకత్వం మాత్రం కొంత ఈ మధ్య కాలంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాబట్టి ఇది కొంత శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు వైఖరి పట్ల. ఇక పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో పొత్తుల అంశం కూడా చర్చకు వచ్చింది.
రెండు పార్టీలు మానసికంగా సిద్ధమైపోయాయి కాబట్టి మేము పొత్తులకు సిద్ధం, కార్యకర్తలు కూడా మానసికంగా సిద్ధమైపోండి, రేపు కలిసి నడుస్తున్నాం అనేటటువంటి సంకేతాలు ఇచ్చేందుకే ఈ కలయిక జరిగిందని కూడా అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో భేటీ వెనక ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి కోణాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే సీట్ల విషయంలో మిగిలిన అంశాల్లో కూడా కొంత క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం. అట్ ద సేమ్ టైం ఇప్పటికే వారాహి రథాన్ని కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నారు, ఇవ్వగడం పేరుతో నారా లోకేష్ యాదవ్కు పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు మధ్య కోస్తా వరకు అప్పుడప్పుడు అడపాదడప రాయలసీమలో కూడా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన కార్యాచరణ ముందు పెట్టి రేపటి రోజున ప్రజాక్షేత్రంలోకి దూకే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా ఒక భేటీ నిర్వహించుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. సో కారణాలు ఏమైనా సరే ప్రధానంగా పొత్తుల అంశం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వాళ్ళిద్దరు కలయిక వెనక ఉన్నటువంటి కారణం పొత్తులే. పొత్తుల దిశగా ముందుకు వెళ్ళటానికే ఈ యొక్క కలయిక జరిగిందనేది మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు, మెజారిటీ రాజకీయ గణం కూడా విశ్వసిస్తోంది. ఇంతకు మించి వీళ్ళిద్దరికి కలవటానికి కారణాలే ఉంటాయి? ఏ రకంగా కావాల్సి ఉంటుంది? వీళ్ళిద్దరు ముందు నుంచి పొత్తులో ఉన్నట్లయితే, భాగస్వామి కూటమిలో ఉన్నట్లయితే కలిశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ సహజంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు, అధికార పూర్వకంగా వాళ్ళిద్దరు పొత్తు నడుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేతను కలవటానికి కారణం ఏమై ఉంటుందంటే ఎస్ క్లియర్గా అర్థమవుతుంది ఒకటే, భవిష్యత్తులో మనం కలిసి నడుద్దాం, పొత్తు పెట్టుకుందాం. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ దిశగానే నడుస్తున్నారు కాబట్టి ఆ యొక్క పొత్తు అంశాల్లో భాగంగానే ప్రస్తుతం కలయిక జరిగింది. సీట్ల గురించి చర్చ వచ్చిందా లేదంటే అది అప్రస్తుతమైనటువంటి అంశం. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా సీట్ల మీద ఒక ఒప్పందం కుదరొచ్చు, ఒక చర్చ జరగవచ్చు. ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది కాబట్టి అనేక అంశాలు, పొత్తు అంశం కానివ్వండి, సీట్ల అంశం కానివ్వండి, రాజకీయ కార్యాచరణ కానివ్వండి, రేపటి రోజున ఎవరికి వారు సొంతంగా నిర్వహించుకునే కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, భవిష్యత్ రాజకీయం కానివ్వండి, అన్నీ కలగలిపి కూలంకుషంగా చర్చ అయితే జరిగింది అనేది వాస్తవంగా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం. సో ఈ కలయిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనను సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరంలో భాగంగా, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదిక ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం, దానికి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ను కూడా ఆహ్వానించారు. ఎందుకంటే రజనీకాంత్కి ఎన్టీఆర్కి మంచి అనుబంధం ఉంది. ఆయన చివరి రోజుల్లో కూడా ఎన్టీఆర్కి చివరి సందర్భంలో కూడా, అంటే అధికారం నుంచి దిగిపోయిన దగ్గర నుంచి ఆ సందర్భాల్లో కూడా ఎన్టీఆర్తో కొంత సన్నిహితంగా ఉన్నారు. లక్ష్మీ పార్వతి అంశంలో మొదటగా డిఫర్ అయింది, మొదటగా అసలు వ్యతిరేక గళం విప్పింది కూడా రజనీకాంత్ అనేటటువంటి అంశం కూడా చాలా మందికి ఆ కాలంలో రాజకీయ, ఆ కాలం నుంచి ఇప్పటి వరకు రాజకీయాన్ని గమనిస్తున్న వాళ్ళకు కూడా తెలిసినటువంటి అంశమే. సో అప్పటి నుంచే చంద్రబాబు నాయుడికి రజనీకాంత్కి మధ్య కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, స్నేహం ఉన్నాయి. ఆ స్నేహ సంబంధాలు కానివ్వండి, రజనీకాంత్కి ఎన్టీఆర్తో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా కానివ్వండి, మొత్తానికి ఆయన ఆహ్వానించడం, ఆయన నిన్న చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తటం, పొగడ్తల వర్షం కురిపించడం ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ను విమర్శిస్తూ, రజనీకాంత్ని దూషిస్తూ కూడా మంత్రుల స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి మంత్రుల స్థాయి నేతల వరకు అనేక మంది, కొడాల నాని వంటి వాళ్ళు, అంబటి రాంబాబు వంటి వాళ్ళు, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుమ్మెత్తి పోసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి రాజకీయం ఒక పక్క నడుస్తుంటే కేవలం ఒక మాట, ఒక స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎవరిచ్చినా సరే అసహనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కలయిక సాక్షాత్తు పవన్ కళ్యాణే వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి అంశాన్ని చూసిన తర్వాత అయితే, వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగినటువంటి తీరును గమనించిన తర్వాత అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరష్టవక తప్పదు. మీరు చూస్తూ ఉండండి, ఈ క్షణం నుంచి భేటీ ముగిసిన దగ్గర నుంచి, ఇక ఈరోజు రాత్రి నుంచి, ఇక రేపు మొత్తం, రేపు నాయకత్వ గణం, మంత్రుల స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు, మాజీ మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు రావటం, వాళ్ళిద్దరి కలయికను తప్పు పట్టడం, తూర్పారబట్టడం, కుల కోణంలోను, మత కోణంలోను, ప్రాంతాల అంశం పరంగాను, ఇంకా రకరకాల పరంగా, పార్టీల పరంగాను రకరకాల దూషణ భోషణలు అయితే రేపు మనం కళ్ళారా చూడొచ్చు, చెవులారా వినొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్లో చెలరేగిపోయి అలా ఎలా కలుస్తారు, అలా ఎలా పొత్తు పెట్టుకుంటారు, అలా ఎలా ముందుకు వెళ్ళిపోతారు, మీ ఇష్టమైన అంత, Y0 175 ఉంటున్నాం మేము, దమ్ముంటే సింగిల్గా రండి, మేము సింహాలం సింగిల్గా వస్తాం, ఈ డైలాగులన్నీ రేపటి రోజున మనం వినిపిస్తూనే ఉంటాయి. రేపటి రోజున ఈ గొడవతోనే రేపటి రోజంతా గడిచిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో చెవులు చిల్లులు పడేలాగా వైసీపీ నేతల బూత్ పర్వం అయితే రేపు మనం క్లియర్గా చూడొచ్చు.
ఆయొక్క కలయిక అనేది, ఆ యొక్క భేటీ అనేది ఎంతటి ప్రకంపనను సృష్టిస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదిలిపోయేటటువంటి స్థితిలో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో రేపంతా మనం చూడొచ్చు. సో ఈ కలయిక అనేది రేపటి రోజున మారబోతున్నటువంటి రాజకీయ పరిణామాలకి ఒక కేంద్ర బిందువుగా మనం చూడొచ్చు, ఖచ్చితంగా మనం అర్థం కూడా చేసుకోవచ్చు. సో రేపటి రోజున రాజకీయం మారబోతోంది, పొత్తనేటటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతాయి. జంపింగ్ జపాంకుల సంఖ్య పెరుగుతుంది, వైసీపీ నుంచి అనేక మంది గోడదూకడానికి సిద్ధమైపోతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ ఓతం లభించినట్లు అవుతుంది. సో దాంతో పాటుగా వైసీపీకి కూడా మానసికంగా ఇది కుంగుబాటు అవుతుంది. ఇక రేపటి రోజున ఖచ్చితంగా మైండ్ గేమ్లు కూడా రెండు పక్కల నుంచి జరుగుతుంటాయి. అంతమంది టచ్ లో ఉన్నారని, ఇంతమంది టచ్ లో ఉన్నారని, వాళ్ళు చేరుతున్నారని, వీళ్ళు చేరుతున్నారని, కొంతమంది చేరటాలు జరుగుతుంటాయి. ఆ పార్టీలోను ఈ పార్టీలోను కొంతమంది టచ్ లో ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇక కొంతమంది బాహాటంగా అయితే చీకొట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళైతే తాజాగా ఆయన తనకిచ్చినటువంటి కీలకమైనటువంటి పదవులు కూడా కాదనుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి సంకేతాలు కూడా వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ రేపటి రోజున ఎక్కువయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రేపు ఈ ఒక్క కలయిక రేపటి రోజున మారబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రానికి అద్దం పట్టబోతోంది. అట్ ద సేమ్ టైం సర్వేల సారాంశం కూడా మనకు ఒకటే చెప్తోంది, ఈ ఇద్దరు కలిసినట్లయితే, జనసేన తెలుగుదేశం ఈ ఇద్దరు కలిసి రేపు ఎన్నికల్లో వెళ్ళినట్లయితే విజయం కోటమిది అనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కొండబద్దలు కొట్టినటువంటి నేపథ్యంలో విజయం కోసం తొలి అడుగు పడిందని అయితే అనుకోవచ్చు. సో ఈ కలయిక రేపటి రోజున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కూడా నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది తాజా అంశం మీద లేటెస్ట్ విశ్లేషణ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.